ఎంబీబీఎస్ ఫిలిప్పీన్స్లో ప్రైవేట్ కాలేజీలో చదివి ఫినిష్ చేసి ఇక్కడికి క్లినికల్ ప్రాక్టీషనర్గా ఈ చైత్ర హాస్పిటల్లో జాయిన్ అయ్యి పనిచేస్తున్నాడు. ఆ పరిచయంతో ఇతని దగ్గర అప్పు తీసుకుని ఒక 2 లక్షలు అప్పు తీసుకోవడం జరిగింది హిమతేజ దగ్గర. అలాగే దాని తర్వాత మళ్ళీ అవసరమైతే ఇంకో 1 లక్ష తీసుకోవడం జరిగింది. ఆ డబ్బులకి వడ్డీ వేసి ఇమ్మని చెప్పి ఇతను ప్రెషర్ పెరిగేటప్పటికి ఇతను ఏదైనా ఆలోచించి అతన్ని నిలువరించాలని చెప్పి ఆలోచనలో ఉన్నాడు. అలాగే ఇంకొక ఫ్రెండ్ దగ్గర కూడా వెంకట్ అని 3 టౌన్ లిమిట్ సత్రంపాడులో అతను కూడా అలాగే అప్పులు ఇవ్వడం అది దాన్ని తీర్చలేక ఆ ప్రెషర్లో ఉన్నాడు. ఇతను ఒక ప్లాన్ చేసుకుని అతనికి ఈ వైఎస్ఆర్ సురక్ష ఉంది, మీకు షుగర్ టెస్ట్లు కల్పిస్తే ఆ షుగర్ టెస్ట్లో నాకు పైసలు వస్తాయి కొంచెం హెల్ప్ చేస్తే అని చెప్పి శాంపిల్ కింద తీసుకుంటానని చెప్పి చిన్న కథ చెప్పి శాంపిల్ తీసుకోవడానికి వాళ్ళ ఇంటికి వెళ్ళి శాంపిల్ ఇవ్వడం జరిగింది. అలాగా తీసుకుని అతను అన్కాన్షియస్ అయిపోయిన తర్వాత అతను మళ్ళీ హాస్పిటల్ తీసుకెళ్ళి చైత్ర హాస్పిటల్ తీసుకెళ్దామని ప్లాన్ చేస్తే వాళ్ళు ఆంధ్ర హాస్పిటల్ తీసుకెళ్ళడం, అక్కడి నుంచి మణిపాల్ హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది. ఇదంతా జరిగిన తర్వాత వాళ్ళు ఏం జరిగిందో విషయం తెలియక వాళ్ళకు కూడా సందేహంగా కొంచెం లేటుగానే కంప్లైంట్ చేయడం జరిగింది. మణిపాల్ హాస్పిటల్లో స్టేట్మెంట్ రావడం కొంత లేట్ జరిగింది. ఆ లేట్ తర్వాత మన దగ్గర ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. ఇష్యూ చేసిన తర్వాత దాంట్లో మళ్ళీ ఇంకొక ఇష్యూ జరిగి 3 టౌన్ పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ జరిగింది. దీంతో మేము అలర్ట్ అయ్యి గమ్ముని వాడిని పికప్ చేద్దామని చెప్పి ట్రై చేస్తే అతను పారిపోవడం జరిగింది. కేరళ వెళ్ళిపోతే కేరళ కూడా మా ఎస్ఐ గారు టీమ్ అండ్ వెళ్ళడం జరిగింది. ఇది తీసుకొచ్చిన తర్వాత మొన్న నిన్ను అరెస్ట్ చేశాను. నేను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో కొంచెం ఇంటరాగేషన్ చేసిన అనంతరం అదే మా ఎస్పీ మేరీ ప్రశాంత్ గారు, డిఎస్పీ శ్రీనివాసులు గారు, దీంట్లో కొంచెం లోతుగా వెళ్ళండి, ఇంటికా ప్రోబ్ చేయాలి, ఇన్వెస్టిగేషన్ అక్కడితో ఆగిపోతే ఈ 2 కేసులు కుదరదు అని చెప్పి బాగా ఇచ్చేస్తే దాని మీద మేము ప్రోబ్ చేయడానికి ఆ విధంగానే ఇంటరాగేషన్ స్టేజ్ చేసిన తర్వాత ఇతను 3వ కేసు బయటపడింది. అతను చదుమేళ్ళలో మల్లేశ్వరం అని బత్తిన మల్లేశ్వరం అని పోస్ట్ మాస్టర్, ఆ పోస్ట్ మాస్టర్ 63 ఇయర్స్ ఇంకా సర్వీస్లో ఉన్నాడు. అతనికి కూడా సేమ్ ఇలాగే ఇంజెక్షన్ అడ్మినిస్ట్రేట్ చేసి చంపేసి చంపిన తర్వాత నగలు కూడా పట్టుకుపోవడం జరిగింది. అంటే మర్డర్ ఫర్ గెయిన్ కూడా చేయడం జరిగింది. అది ఏ డేట్కి జరిగింది ఏంటి అని సీక్వెన్స్ తీసుకుంటే ఈ 3 గంటల ముందే ఇది జరిగింది. కాకపోతే దీన్ని వాళ్ళు కూడా వాడు కూడా ఉండడం వల్ల బానుజు అతను కూడా వీళ్ళ దగ్గర అప్పు తీసుకోవడం 10-15 లక్షల దాకా వాళ్ళ దగ్గర అప్పు చేయడం జరిగింది. ఆ అప్పు ఎగ్గొట్టడం కోసం అయితేనేమి ఆ దగ్గర డబ్బులు చూసి ఆ డబ్బులు కానీ నగలు కానీ పట్టుకెళ్ళిపోయే ఉద్దేశంతో ఒక బ్రాస్లెట్ చైన్ కూడా తీసుకెళ్ళిపోయాడు. తీసుకెళ్ళిపోయిన తర్వాత అతను కూడా హాస్పిటల్కి వెళ్ళడం వల్ల అతన్ని ఎవరూ అనుమానించలేదు, అది కంప్లైంట్ ఇవ్వడం జరగలేదు. తర్వాత మన ఇంటరాగేషన్లో బయటపడింది. దాని తర్వాత వాళ్ళు కూడా ఎలిసిట్ చేసి గమ్ముని కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాంతో ఈ అది మర్డర్ కేసు కింద ఎఫ్ఐఆర్ ఈ దీంట్లో కూడా 328 సెక్షన్ కింద 387 కింద కూడా ఆల్టర్ చేయడం జరుగుతుంది. దీంట్లో రిమాండ్ పంపించండి. నేను మార్ఫిన్ అని ఎనస్థీషియన్స్ వాడతారండి, ఎనస్థీషియన్ వాడే డ్రగ్ అది. ఇతను ఆల్రెడీ హాస్పిటల్లో పనిచేస్తున్నాడు కాబట్టి ఎనస్థీషియన్స్ వాడతారు కాబట్టి అతను వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నట్టుగా ఇతను చెప్పడం జరిగింది.